5 years, welcome to GNN. ఇప్పుడు సినీ నగర్లో ఓ టాక్ నడుస్తుంది. అదేంటో తెలుసా? సినిమా సక్సెస్ కోసం వాళ్ళు కింద మీద పడుతున్నారని. ఇంతకీ ఎవరు వాళ్ళు అంటే విజయ్ దేవరకొండ, రష్మిక అంటున్నారు. ఈ జంట మళ్ళీ కలిసి చేసిన సినిమా డియర్ కామ్రేడ్. గీతా గోవిందం హిట్ తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ సినిమా మిక్స్ టాక్ ని అందుకుంది. చిత్ర యూనిట్ ఆశించిన విధంగా సినీ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రాలేదు. డిఫరెంట్ గా ప్రమోషన్స్ ని చేసినా కానీ డియర్ కామ్రేడ్ సినిమా నిరుత్సాహపరిచింది. సినిమా సాగదీశారని, ఊపు లేదని టాక్స్ వచ్చాయి. ఈ విమర్శలను లెక్కలోకి తీసుకున్న చిత్ర యూనిట్ డియర్ కామ్రేడ్ లోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించిందట. అలాగే కాలేజీ సాంగ్ ని తిరిగి పెట్టబోతున్నారట. ఈ మార్పులతో సినిమాని సక్సెస్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే హీరో హీరోయిన్లు సినిమాని మరింతగా ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీమిండియా ఉమెన్ క్రికెటర్ మితాలీ రాజ్ తో సినిమా గురించి చెప్పించారు. అలాగే యువతతో చిట్ చాట్ ని కొనసాగిస్తున్నారు. డియర్ కామ్రేడ్ ప్రేక్షకులను నిరుత్సాహపరచడానికి కారణం విజయ్ దేవరకొండ అన్న టాక్స్ ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. రౌడీ అన్నింటిలోనూ వేలు పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇప్పటికైనా విజయ్ దేవరకొండ తన నటన వరకు చూసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఈ వాదనల్లో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ డియర్ కామ్రేడ్ సినిమా ఈ కోతలు యాడింగ్లతోనైనా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.